కొంచెం ఎక్కువ చేస్తారు అనుకో డెవలప్మెంట్ ప్రత్యేకత తీసుకురావడం కోసం కావాల్సిన ప్రయత్నం చేస్తారు అది ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కదా పొడి ఎవరైనా విద్యలో ముందు రాణిస్తే ఆటోమేటిక్గా ఎంపవర్మెంట్ వస్తుంది విద్య కరెక్ట్ నాణ్యమైన విద్యను ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా అన్ని రకాల అభివృద్ధి కూడా జరగడానికి అక్కడే కదా పునాది సో విద్య ఎప్పుడైతే సరైన విద్య అందిస్తామో దానికి ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసి మంచి విద్యని ప్రమాణాలతో కూడిన విద్యను నాణ్యమైన విద్యను అందించినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇండివిజువల్గా ఎవడొకడు అభివృద్ధి చెందుతాడు గత ప్రభుత్వం పరిపాలన అంటే వాళ్ళకి విజన్ ఉంది చెప్పడానికి కానీ చేయడానికి లేదు అంతా కూడా ప్రచారాల్లోనే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లోనే చూపించారు తప్ప వాస్తవంగా ఎక్కడ చూపించలేదు ఈ ప్రభుత్వం కొంచెం వాస్తవానికి దగ్గరలో ఉంది మంచి ఫలితాలు ఇస్తారని ఆశిస్తుంది అమరావతి అనేది రాజధాని కావాలి ప్రతి ఒక్కరికి రాజధాని కావాలి కానీ రాజధాని కోసం మనం పెద్ద పెద్ద అంతస్తులు బిల్డింగులు పెట్టేసి అందులో సెక్రటేరియట్లను ఐఏఎస్లు ఉండడానికి తప్ప సామాన్యులకి అమరావతి పనే ఉంది సామాన్యులకి ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్డ్ అవ్వాలి గ్రామాల లెవెల్లో అభివృద్ధి చెందాలా పోలవరం అనేది అది సెంట్రల్ ప్రాజెక్ట్ అది అలాగే పోలవరాన్ని వాళ్ళు అకామిడేట్ చేస్తారు వాళ్ళు కడతారు అంచనాలు పెరిగాయని సాపారు తప్ప ఆ కాంట్రాక్ట్ లెవెల్ మార్చి డెఫినెట్గా పోలవరం కూడా తయారవుద్ది చేయొచ్చు స్కోప్ ఉంది చేయొచ్చు చేస్తారు కూడా పిల్లలకి డబ్బులు ఎత్తున్నారు చూసారా అది బాగా నచ్చింది బాగా చేశారు అది మామూలుగా ప్రైవేట్ స్కూల్లో చదువుకునే ఫీజులు కట్టలేక మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి కూడా ఇస్తా అంటున్నాడుగా బాగుంది చాలా బాగుంది ఆ తండ్రి కుమారుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కంటే ఎక్కువ ఇస్తాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అన్న దాని కొరకు ఆయన మొదటి నుంచి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి అన్నారు అదే ప్రయత్నం చేస్తున్నారు అలానే పోలవరం అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎవరైనా చేయాల్సిందే చేస్తారు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం కాబట్టి ఎట్టి పరిస్థితులు జరుగుతుంది ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంతకుముందు ఏం జరిగింది ఎలా చేయాలి అవినీతి ఎలా జరిగిందని కొంతకాలం పనులు ఆగితే ఆగొచ్చు కానీ ప్రాజెక్ట్ ఆగొద్ది అని చెప్పేసి ఎవరన్నా ప్రచారం చేస్తే అది చాలా అబద్ధమైన ప్రచారం గత ప్రభుత్వం ప్రచారానికి పరిమితమైన ప్రభుత్వం ఇది పనులు చేసే ప్రభుత్వం వైన్స్ ఎత్తడంలో తప్పు అని ఎవరు అనరు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ముందు తేగోడు ఇద్దరు ముగ్గురు ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కానీ గవర్నమెంట్ దాన్ని అంచనాలుగా తగ్గించుకుంటూ చేస్తారని చెప్పారు చేస్తే అది ఎప్పుడైనా మంచిదే సో బడ్జెట్ నుంచే వైన్స్ వచ్చే పరిస్థితులకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లారు కానీ ప్రతి రాష్ట్రం అలా ఉండదు ప్రతి దేశం ప్రతి ప్రపంచం కూడా అలా ఉండదు ప్రపంచం వైన్స్ లేని ప్రపంచం ఒకటి ఉంది వైన్స్ లేని దేశాలు ఉన్నాయి ముందు కూడా మన దేశాలు ఉన్నాయి ఆ దేశాలకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ ఆ రాష్ట్రాలకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళు జనరేట్ చేసుకోగలిగితే దీని నుంచి ఇది లేకుండా కూడా చక్కగా జనరేట్ చేసుకోవచ్చు ఇన్కమ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి